हेलो फ्रेंड्स वेलकम टू बीएसके कॉम्पिटिटिव अड्डा यूट्यूब चैनल ఫ్రెండ్స్ మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఇరవై ఐదు వేల రెండు వందల డెబ్బై ఒక్క పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైనట్లుగా ఈరోజు ఒక న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఈ నెల పదిహేడో తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతోంది ఆగస్ట్ థర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కన వచ్చే బెల్ సిమ్మెల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు యూజ్ అయ్యేటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్తో పాటు ఇతర విద్యా ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఇరవై ఐదు వేల రెండు వందల యొక్క పోస్టులకి సంబంధించిన అప్డేట్ అనేది ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో రావడం జరిగింది అయితే ఎస్ఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా మనకి లింక్ అనేది యాక్టివేట్ కాలేదు బట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఒక న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కానిస్టేబుల్కి సంబంధించి ఏవైతే మనకి అస్సాం రైఫిల్స్ కానీ ఇంకా ఇతర సాయుధ బలగాలు ఏవైతే ఉంటాయో అందులో ఉండేటువంటి కానిస్టేబుల్కి సంబంధించి మనకి మొత్తం ఇరవై ఐదు వేల పోస్టులతోటి నోటిఫికేషన్ వచ్చినట్లు ఇక్కడ మెన్షన్ చేశారు ఇందులో బీఎస్ఎఫ్కి కి సంబంధించి ఏడు వేల ఐదు వందల నలభై ఐదు పోస్టులు సిఐఎస్ఎఫ్ కి సంబంధించి ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు పోస్టులు ఎస్ఎస్బికి సంబంధించి మూడు వేల ఎనిమిది వందల ఆరు పోస్టులు ఇంకా ఐటీబీపీకి సంబంధించి పద్నాలుగు వందల ముప్పై ఒక్క పోస్టులు ఏఆర్కి సంబంధించి మూడు వేల ఏడు వందల ఎనభై ఐదు పోస్టులు ఇంకా ఎస్ఎస్ఎఫ్కి సంబంధించి ఓకే ఎస్ఎస్ఎఫ్కి సంబంధించి మనకి రెండు వందల నలభై పోస్టులు ఉన్నట్లుగా మెన్షన్ చేశారు ఇందులో పురుషులకి సంబంధించి ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు పోస్టులు ఉంటే మహిళలకి రెండు వేల ఎనిమిది వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి టోటల్గా ఇరవై ఐదు వేల రెండు వందల డెబ్బై ఒక్క పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ सशस्त्र सीमा बल असम राइफल्स सेंट्रल इंडस्ट्रियल सिक्योरिटी फोर्स इंडो टिपटन बॉर्डर पुलिस సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి ఐదు విభాగాల్లో ఉండేటువంటి కానిస్టేబుల్లను రిక్రూట్ చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్ మనకి ప్రతి సంవత్సరం అయితే వస్తుంది అయితే మనకి రెండు వేల పద్దెనిమిది తర్వాత మనకి ఈ నోటిఫికేషన్ రాలేదు భారీగా వేకెన్సీస్తో వస్తుంది అనుకుంటే ఇరవై ఐదు వేల పోస్టులతోటే మనకి ఇక్కడ సరిపెట్టడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మనకి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అయితే అభ్యర్థులు ఆగస్టు ఒకటి నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఏళ్ల మధ్య వయసు ఉండాలని మెన్షన్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆగస్టు రెండుకు ముందు రెండు వేల మూడు ఆగస్టు ఒకటి తర్వాత జన్మించి ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ముందు పుట్టినటువంటి వారు నాట్ ఎలిజిబుల్ అలాగే రెండు వేల మూడు తర్వాత పుట్టినటువంటి వారు నాట్ ఎలిజిబుల్ అనమాట నైన్టీన్ నైంటీ ఎయిట్ నుంచి టూ త్రీ మధ్య పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఇంక ఈ పోస్టులకి సంబంధించి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకైతే ఉంటుంది కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీస్కి త్రీ ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి మొత్తంగా మనకి ఫస్ట్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారు హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది హండ్రెడ్ మల్టిపుల్ చాయిస్కి సంబంధించి క్వశ్చన్స్ ఇస్తారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చొప్పున మనకి ఫోర్ సెక్షన్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి క్వశ్చన్కి ఒక్కో మార్క్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అభ్యర్థులకి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ కూడా కేటాయించడం జరుగుతుంది ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది పురుషులకు వచ్చేసి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండాలి ఇంకా ఎయిటీ సెంటీమీటర్స్ చెస్ట్కి సంబంధించి ఉండాలని మెన్షన్ చేశారు ఇంకా మహిళలకి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కనుక చూసినట్లయితే పురుషులు ఐదు కిలోమీటర్ల రేస్ని ఇరవై నాలుగు నిమిషాల్లో మహిళలు అయితే ఒకటి పాయింట్ సిక్స్ కిలోమీటర్ల రేస్ని నర నిమిషాల్లో పరిగెత్తాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు వేతనం ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయలు ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం కరీంనగర్ వరంగల్ హైదరాబాద్కి సంబంధించి మన ఆంధ్ర తెలంగాణ కలిపి ఈ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి పరీక్ష ఫీజు హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అది కూడా ఓసీ ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే పే చేయాలి మిగిలినటువంటి వారికి ఎగ్జామిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నెల పదిహేడవ తేదీ నుంచి మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు ఆగస్టు ముప్పై ఒకటి నాటికి దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇంకా చలానా ద్వారా ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ వచ్చేసి సెప్టెంబర్ ఏడు అని చెప్పేసి మెన్షన్ చేశారు అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఎస్ఎస్సీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూడవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది మనకి మొత్తంగా త్రీ స్టేజెస్లో యొక్క ఎగ్జామినేషన్ ఉంటుంది అందులో చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వచ్చేసి ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి అప్డేట్ ఇది ఇంకా సైట్లో అయితే అప్డేట్ కాలేదు అప్డేట్ అవుతుంది త్వరలో మనకి సో ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్